పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు గోదావరి ముంపుకు గురైన గ్రామాలను పోలవరం డీఎస్పీ సందర్శించారు. అనంతరం కుక్కునూరు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించి డీఎస్పీ స్టేషన్ ఫైళ్లను తనిఖీ వెంకటేశ్వరరావు అండి, డిఎస్పీ పోలవరం. నేను ఈ మధ్యనే 1 వీక్ క్రితం పోలవరం ఎస్పీ గోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ 1 వీక్ నుంచి కూడాను గోదావరి ఫ్లడ్స్ ఉధృతంగా రావడం, గోదావరి రివర్ అప్ టు 47.9 వరకు కూడా నెలడం జరిగింది వాటర్ లెవెల్. దాంతో కింద ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు అటు నుంచి పోలవరం మొత్తం అంతా కూడా ఎక్కువ గ్రామాలు ముంపు గురైనవి. దరిదాపు 48 గ్రామాల వరకు కూడాను ఎఫెక్ట్ ఇచ్చి రోడ్డు ఫెసిలిటీ కూడా కట్ అవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఎస్పీ గారికి కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారి నుంచి ఆదేశాలు తీసుకుని కింద సిబ్బంది ఎస్ఎస్కి సిఎస్ గారికి కూడాను తగిన రీతిగా ఆదేశాలు తీసుకుంటూ, అలాగే రెవెన్యూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ వాళ్ళ ద్వారా విలేజర్స్కి రేషన్ కానీ ఇంకా అదర్ ఐటమ్స్ కానీ వాళ్ళకి అందేలా చూడటం, అట్ ది సేమ్ టైం మెడికల్ టీమ్స్ తోటి కూడా కలిసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ మెడికల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం నేను ఎస్ఐస్కి సిఎస్కి తెలియజేసేది ఏంటంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడాను తగిన చర్యలు తీసుకోమని, వాళ్ళ యొక్క బందోబస్తు ఏర్పాట్లు కానీ అలాగే అట్ ది సేమ్ టైం మీరు కూడాను జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే నగరం కూడా వెళ్ళి వచ్చాడు ఎస్ఐ గారు, అలాగే సిఐ గారు వేలేరుపాడు దగ్గర పోయిదా విలేజెస్ కూడా తిరిగి రావడం జరిగింది. అక్కడ ఈఐపిస్ విజిట్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో సిఐ గారు కూడా తెలియజేశాం. అయితే సాధారణమైన విజిట్లో భాగంగా ఈరోజు నేను పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఏపీఎస్పీ తోటి అంతా కూడా పక్కాగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది అలాగే స్టేషన్లో కూడా రొటీన్ వర్క్ సాధారణంగా బాగానే జరుగుతూ ఉంది. నేనైతే ప్రత్యేకంగా ఇప్పటివరకు ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి కుక్కునూరు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నటువంటి యుఐ కేసుల్లో 174 సిఆర్పిసి అసహజ మరణాలు అనేటువంటి కేసుల మీద రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా అవి మొత్తం 5 కేసులు ఇక్కడ దగ్గర పెండింగ్ ఉన్నాయి. 5 కేసులు కూడా ప్రతి కేసు కూడా రివ్యూ చేశాను. అందులో 3 కేసుల్లో ఆర్ఎఫ్సిఎల్ రిపోర్ట్లు రావాలి, మిగతా 2 కేసుల్లో కూడా మేము ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దానికి సంబంధించి కూడా మేము ప్లేస్ అయింది ఉంది. వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పేసి అవి ఫైనలైజ్ చేయమని చెప్పేసి నేను